సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ఎంపీగా బాలశం గౌడ్, వైస్ ఎంపీగా భగవాన్, కోఆప్షన్ మెంబర్గా ఇక్బాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ, పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు హాజరయ్యారు. సీఎం కాన్షియస్లో ఉన్నాం. మొన్నటి వరకు మన మండలం డెవలప్ అయింది, ఇంకా మనం డెవలప్ చేసుకోవాలంటే మనం అందరం కలిసి కట్టగా కొత్త కొత్త లిస్ట్ రాసుకోవాలి. రాసుకొని మన గౌరవం పాట తాటి ఇక్కడ పోవాలి. పోయి సీఎం ఫార్మర్స్ పోయి అందరం మొరబెట్టుకున్నాం. అక్కడ మీరు నీరుతో పట్టి పాట మన పాట ముఖ్యం కాదు, మనకి మనకు మండలం అభివృద్ధి ముఖ్యం. మనం ఈ 5 ఏళ్ళు అందరూ అహర్నిశలు కష్టపడి ఒక తపసులాగా మనం కరెక్ట్గా పట్టుదల ఉంటే మన మండలం నలబెట్టండి. హౌజింగ్ కానీ చూడండి, ఎమ్మెల్యే అంటే ఆహ్వానించాను, ఎమ్మెల్యే రాలేదు. అలా పాస్ బుక్లు ఏడాది అంటే అది ఉన్నది, దాన్ని మాట్లాడదాం అంటే టైం ఉంది. అయితే ఒకటి, అందరం మన పట్టుదలతో ఉంటే సాధించలేదు ఏది లేదు. కాబట్టి ఏదైనా సాధిస్తే నేను మీ అన్న నేను మీ అన్న ఎంత నడపాలని సోదరుడు సీనియర్ నాయకుడు ప్రతాప్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ భగవంత గారికి, ఎంపీడీఓ ప్రతాప్ రామారావు గారు, ఈవో ఆ పార్టీ, మరి నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీడీసీలు, మరియు సర్పంచులు, మరి మండల పార్టీ నాయకులు, పార్టీలకు అతీతంగా నాతోటి సహచరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ మండలం మరి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. ఈ మండలానికి 2 పదవులు, ఈ 2 పదవులు తోడు కుర్రా లాంటివి. ఈ 2 తోడు కుర్రాలు సరిగ్గా నడిస్తేనే ఈ మండలం అభివృద్ధి కలుగుతుంది. ఈ మండలానికి కావలసిన నిధులు ఏవైనా, మరి ఈ ఈ మండలంలో ఏ గ్రామం ఎక్కడ ఇవ్వబడి ఉంది, ఏ గ్రామానికి ఏ నిధులు అవసరం ఉన్నాయో, ఎంపీ నిధులు కానీ, ఎంపీపీ నుంచి వచ్చే నిధులు కానీ, నా జెడ్పీటీసీ నిధులు కానీ, ప్రాధాన్యత క్రమంగా ఏ గ్రామం అయితే పూర్తిగా వెనుకబడి ఉందో ఆ గ్రామాన్ని మొదటగా కేటాయిస్తూ, అది ఈ పార్టీ ఎంపీటీసీ కానీ ఆ పార్టీ ఎంపీటీసీ కానీ చూడకుండా ఆ గ్రామానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఎంపీటీసీ నిధులు, ఎంపీపీ నిధులు, జెడ్పీటీసీ నిధులు, మరి అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ నిధులు సమానంగా ఆ గ్రామాభివృద్ధి కేటాయిస్తూ ఇలా పంతుల వారిగా మనము ఆ అభివృద్ధి చేసుకుంటూ పోతే ఆ ప్రతి గ్రామం మనకు డెవలప్ అవుతుంది. కానీ సర్పంచ్ నిధులు 10,000, ఎంపీటీసీ నిధులు 10,000 ఇలా పెట్టుకుంటూ పోతే ఏ గ్రామం అభివృద్ధి పడదు. వచ్చే పనులు ఏవైనా ఏ విలేజ్ ఎంచబడిందో ఆ విలేజ్ ప్రాధాన్యత క్రమంగా మనం ఇచ్చుకుంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరి సహకారం అందరం చెప్తున్నాం. మొన్నటిదాకా అందరం పార్టీలో నిలబడటం గెలిచినాం, గెలిచినా ఓడినా అందరం సమానమే. మీ అందరి సహకారంతో మరి జగదేవ్పూర్ మండల ప్రజలందరి సహకారంతో నూతనంగా నన్ను గెలిపించిండ్రు. అలా గెలిపించిన అందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ముఖ్యంగా అధికారులకు ఒక చిన్న మనవి, ప్రతి సర్వసభ్య సమావేశానికి ప్రతి గ్రామం యొక్క నివేదికలు, ఆ నివేదికలు తీసుకొని మీ ముందు ఇక్కడ సర్వసభ్య సమావేశంలో పెడితే ఆ గ్రామ సమస్యలు ఏమైనా ఉన్నా మనం పరిశీలించి తీసుకోవడానికి